ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా బాగున్నారా మనందరం కూడా ప్రభు కృపలో ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన ప్రేమ మరి ఉదయకాల సమయం ముందు దేవుడు మరొకసారి మీ ముందు తన వాక్యమును జీవం కలిగినటువంటి పరిశుద్ధమైన మాటలను ఎన్నిక లేని నేను పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు మరి గడిచిన దినమందు మనం ధ్యానించినటువంటి అంశం యువర్ బిల్డర్స్ నిన్ను కట్టువారు అనేటువంటి అంశాన్ని మనం కంటిన్యూషన్ చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథం నుండి మన మూలవాక్యంగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నిప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగడ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి మీ కృపచేత మమ్మల్ని అందరినీ ఉదయకాల సమయం వరకు సజీవులనుగా ఉంచి జీవం కలిగిన మీ పరిశుద్ధమైన మాటలను ధ్యానించుటకు మా ఆత్మీయ జీవితం మందు మేము బలముంది మీ నామ మహిమార్థమై సాక్షులుగా జీవించుటకు ఇచ్చిన ఈ గొప్ప మహాభాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించు ఉన్నాం. చదువుబడిన వాక్యం ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలందరితో మాట్లాడి ఆత్మ ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అను పరిశుద్ధుడైన మా దేవుని నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు మనం యువర్ బిల్డర్స్ అనేటువంటి ఆ టాపిక్లో నిన్ను కట్టువారు లేదా నన్ను కట్టువారు మనలను కట్టువారు అనేటువంటి విషయంలో దేవుడు ఏ విషయాలను మనం నేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ మరి హవ్వ ఆమె ఒక స్త్రీకి ప్రత్యేకంగా మనకు సూచనగా ఉందని ప్రకటన గ్రంథం ముందు మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో 12వ అధ్యాయంలో కనబడుతున్న ఆ స్త్రీ యొక్క ప్రారంభం అనేటువంటిది, ఆది అనేటువంటిది హవ్వలో మనం చూస్తున్నట్లుగా నిన్న నేర్చుకున్నాం. దాని యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పే 12వ అధ్యాయంలో మనం చూసాము. హవ్వను చూస్తే ప్రియులరా, తన భర్త చెప్పిన బోధ కాకుండా, దేవుడు వారికి ఇచ్చిన బోధ కాకుండా వేరొక విషయాన్ని, వేరొక బోధను తాను వినుటకు, ఆ బోధ చేత ఆకర్షింపబడుటకు తనను తాను అనుమతించి ఆ బోధలో నిలిచి పాపము చేసి దేవుని సన్నిధికి దూరమైపోయినట్లుగా మనం ఆమెను చూసాం. నేటి దినాల్లో ఉన్న సంఘ పరిస్థితి కూడా అలాగే ఉందని ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం వినే బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని, అబద్ధ ప్రవక్తల గురించి కల్పన కథల వైపు వెళ్లకుండా యథార్థంగా వాక్యాన్ని బోధించేటువంటి సేవకుల పట్ల మనం లోబడి ఉండాలని నేర్చుకున్నాం. అయితే అంశంలో కంటిన్యూషన్గా మనం చూస్తున్నట్లయితే నిన్న ఆఖరిగా మనం చదువుకున్న వాక్య భాగం ఆదికాండము 3వ అధ్యాయము 20-21 వచనాలను మనం చూస్తే, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టును, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడుతూ ఉన్నాయి. దెర్ ఆర్ 2 థింగ్స్ వీ నీడ్ టు అబ్జర్వ్ హియర్ ఇన్ దోస్ వర్సెస్. రెండు విషయాలను మనం పర్టికులర్గా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, హవ్వ జీవము గల ప్రతివానికిని తల్లి అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడింది. అంటే ఆమె అప్పటికే మనం గమనించినట్లయితే 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె తల్లిగా మనకు కనబడుతుంది, ఈమెను తల్లి అని పిలువబడటం జరుగుతుంది. అంతేకాదు, వాస్తవంగా ఈమె యొక్క తల్లి, 2 పిల్లలకు అప్పటికే జన్మనిచ్చి ఉంది.
అవ్వ జీవము గల ప్రతిదానికి తల్లి అని ఆమెకు ఒక పేరుగా పిలువబడుతుంది. జీవము గల ప్రతిదానికి కూడా ఈమె తల్లి అని పిలువబడుతుంది దేవుని చేత. అట్ ద సేమ్ టైం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన వ్యక్తిగా అప్పటికే మనకు మొదటి విషయంలో ఆమె కనబడుతుంది. రెండవదిగా మనం గమనిస్తే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ వారికి చొక్కాయలను చేయించి ఇస్తున్నాడు. చర్మపు చొక్కాయలను మనం గమనించినట్లయితే వారు పాపము చేసిన తర్వాత వారు దిగంబరులమని వారు తెలుసుకుని వారు వారి యొక్క దిగంబరత్వాన్ని ఆ ఆకులతో కప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తున్న సమయంలో దేవుడు వారితో మాట్లాడి వారికి అక్కడ ఒక జంతువును ఆయన బలిచి ఆ జంతువును సంహరించి దాటి ఆ జంతువు యొక్క చర్మముతో వారికి చొక్కాలు తొడిగించి అక్కడ వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు వృద్ధుడైపోయి తన పెద్ద కుమారుడైనటువంటి ఏషావును ఆశీర్వదించాలని ఆశతో, మరి ఏషావు యాకోబుల విషయాల్లో మనం చూస్తే అన్నదమ్ములు వీరిద్దరు, ఏషావుతో ఇస్సాకు అయ్యా వేటకు వెళ్ళి నీవు వేటాడి ఒక మంచిగా నా కోసం సిద్ధపరిచి మాంసమును నువ్వు నా దగ్గరకు తెస్తే నేను తిని తనివి తీరా నేను నిన్ను దీవిస్తాను అని తన పెద్ద కుమారుడైనటువంటి ఏషావుతో తండ్రి అయిన ఇస్సాకు మాట్లాడుతున్న మాటలను గమనించినటువంటి ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా ప్రిల్లర ఏం చేస్తుందంటే ఇక్కడ తను తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుతో మాట్లాడుతూ ఉంది. యాకోబుతో చెబుతుంది ఏమనంటే, ఇదిగో నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు. అయితే నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, నీ తండ్రి యొద్ద నుండి నువ్వు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రియుల మనందరికీ కూడా బాగా తెలుసు, ఏషావు వాస్తవంగా ఆ ఇంట్లో పెద్ద కుమారుడు, జ్యేష్ఠుడు. ఆ కానీ అతడు కేవలం చిక్కుడుకాయ గింజల కూర కోసం ఏం చేస్తాడంటే ఆకలి కొని ఉండి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటాడు. మరి ఇప్పుడు ఈ అమ్ముకోబడినటువంటి స్థితిలో ఉన్న ఈ ఏషావు తండ్రి మాటకు లోబడి వేటకు వెళ్ళిన ఆ సమయంలో తల్లి తన కొడుకు ఒక వస్త్రాన్ని తయారు చేసేస్తుంది, చిన్న కొడుక్కి వస్త్రాన్ని సిద్ధపరుస్తూ ఉంది. ఇస్సాకైతేనేమో చూపులేని స్థితిలో ఉన్నాడు. కేవలం అతడు ప్రిల్లర్ మనం గమనిస్తే అతడు స్వరాన్ని విని గుర్తుపట్టగలడు. మరొకటి స్పర్శ. ఏంటంటే తండ్రికి ఎలా గుర్తంటే పెద్ద కొడుకు చిన్న కొడుకుని ఎలా తెలుసుకునేవాడంటే, పెద్ద కుమారుడైనటువంటి ఏషావుకి ఒంటి నిండా రోమములు ఉండేవి, వెంట్రుకలు, ఆ చేతులతో తడిమి అలా పెద్ద కుమారుడైన అతను అర్థం చేసుకునేవాడు. అయితే దాన్ని తనువుగా తీసుకున్నటువంటి అతని భార్య అయినటువంటి రిబ్కా ఏం చేస్తుందో చూడండి. ప్రియులరా, కుయుక్తితో ప్రవర్తిస్తూ తన చిన్న కొడుకు ఒక వస్త్రాన్ని తయారు చేసింది. ఆ చిన్న కొడుకు వస్త్రాన్ని ఏ విధంగా తయారు చేస్తుందంటే అక్కడ ఒక మేకపిల్లని ఒక జంతువుని చంపి దాన్ని యొక్క చర్మాన్ని తీసి అతని మీద కప్పి ఇప్పుడు తండ్రి దగ్గరికి పంపించింది. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రభుని యేసు క్రీస్తు వారు కూడా ఒక గొర్రె పిల్లగా వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా మనందరి కొరకు వదింపబడి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆయన యొక్క చర్మం యొక్క స్పర్శను బట్టి మనం తండ్రి వద్దకు, ఆయన తండ్రి సన్నిధిని మనం అబ్బా తండ్రి అని ఆయనను సమీపించగలుగుతూ ఉన్నాం. ఆయన కృపాసనమున అందుకు మనం వెళ్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభునందు ప్రియులరా, ఆ విధంగా జ్యేష్ఠత్వం యొక్క దీవెనల్ని మనం పొందుకోగలుగుతున్నాం. ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయన కుమారుడు, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు. అయితే నీవు నేను ఆ పరిశుద్ధుడైన దేవుని నామమునందు విశ్వాసం ఉంచట ద్వారా ఆ కుమారునితో సమాన వారసులముగా మనము ప్రియులరా ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునేటకు పాత్రులుగా మారాం. ఆమెన్. అయితే ఈ ఉదయకాల సమయమందు నీవు నేను మనం గమనించవలసినటువంటి విషయం ఏమంటే, ఇక్కడ తల్లి తన కుమారుడికి వస్త్రాన్ని సిద్ధం చేసి పంపించే క్రమంలో ఎలాగైతే ఒక పశువుని, ఒక గొర్రెను లేదా ఒక మేకను వధించి ఆ చర్మాన్ని కప్పి పంపించిందో, తండ్రి దీవించడానికి ముందు తను ఎలా దీవించాడండి, ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, స్పర్శను బట్టి ఆ తాకి ఆ చర్మము యొక్క వస్త్రాలను తాకి ఒక తడివి చూసి ఇప్పుడు ఇది నా పెద్ద కుమారుడు. స్వరమైతేనేమో యాకోబు, కానీ తడివి చూస్తేనేమో ఏషావు అని చెప్పి
తండ్రి ఏం చేస్తాడు అంటే ప్రియుల అక్కడ దీవులను ఇస్తాడు. నేటి ఉదయ కల సమయమందు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నీవు నేను మనందరమును కూడా ఉదయకాల మందు గ్రహించవలసిన నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువును కూడా వారి ఆయన ప్రియ శిష్యులలో ఒకడైనటువంటి యోహాను అంటున్నాడు కదా, ఇదిగో ఆయన నడుస్తున్న యేసయ్య వైపు చూస్తే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ప్రభు యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్లగా మనందరి కొరకు మనందరి పాపముల నిమిత్తం సిలువలో బలియాగమయ్యాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా ఆ గొర్రెపిల్లగా తాను చనిపోబట్టి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మము ఏదైతే ఉందో ఆ చర్మము యొక్క స్పర్శ తండ్రి దాన్ని తాకి ఆ స్పర్శ ఆ తండ్రి యొక్క ఆ కుమారుడైన క్రీస్తు యొక్క రక్తములో నీవు నేను కడగబడితే మనందరి మీద ఇప్పుడు ఏముంటుందంటే ఆ కుమారుని యొక్క వస్త్రం ఉంటుంది, ఆ గొర్రెపిల్ల యొక్క వస్త్రం ఉంటుంది. తద్వారా నిన్ను తాకినప్పుడు తండ్రిని దేవుడు తన కుమారుని యొక్క ఆ చర్మపు వస్త్రం ఆ మహిమ వస్త్రం నీ మీద నా మీద ఉండుట ద్వారా మనల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి యొక్క స్త్రీ ఏదైతే ఉందో ఆమె చూడండి, ఆమె సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉంది. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు అనుపులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడిన, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఆమెన్. అయితే ఉదయకాలమందు మనం చదువుకున్న ఈ వాక్య భాగం మందు ప్రియులరా, ఈ స్త్రీ మనకి ఇక్కడ సూర్యుని ధరించింది. ఇక్కడ ఈమె ఒక తల్లిగా ఈమె కూడా మనకేం కనబడుతుందంటే వస్త్రాలను ధరించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఈమె ధరించింది అయితే అక్కడ మనం చూస్తే అవ్వను ఏమి ధరించింది, ఆమె జంతువు యొక్క చర్మపు చొక్కాల్ని ధరించినటువంటి స్త్రీగా కనబడింది. ఇక్కడ మనం ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు విషయంలో చూసినప్పుడు కూడా తల్లి ఎటువంటి వస్త్రాన్ని సిద్ధపరిచి ఇచ్చింది తన కుమారుడికి, అక్కడ కూడా ఆమె చర్మపు చొక్కాయని సిద్ధం చేసి ఇచ్చింది, చర్మాన్ని జంతు చర్మాన్ని తన మీద కప్పి పంపించింది. ఇప్పుడు ఈ స్త్రీని మనం చూస్తే ఈమె కూడా సూర్యుని ధరించింది. ఈమెను సూర్యుని ధరించిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ తల్లి వస్త్రాలని ధరించినట్లుగా శత్రువు ఇప్పుడు ఈ తల్లిని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఎవడు? ఆ మహాఘట సర్పం. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రియులరా, ఆ తల్లి మనకి సంఘానికి సూచనగా ఉంది. ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆ ఎత్తబడేటువంటి ఆ సంఘం లేదా ఆ జన్మను పొందుకునబోతున్నటువంటి ఆ ఒక సంఘం, ఆ గర్భిణిలో నుండి ఆ గర్భిణి అయినటువంటి ఆ తల్లిగా ఉన్నటువంటి ఆ ఒక స్త్రీని ఎదుర్కొనుటకు వస్తున్నటువంటి ఆ మహాఘట సర్పం ముందు ఆ స్త్రీ లేదా ఆ తల్లి ఎలా కనబడుతుందంటే దిగంబరిగా లేదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, ఆది కాండమందు మనం చూసిన తల్లి దిగంబరిగా ఉంది. దిగంబరిగా ఉన్న ఆమెకు దేవుడు చర్మపు చొక్కాలను వస్త్రాలుగా తొడిగించి ఇచ్చినట్టు ఈ ప్రకటన గ్రంథంలో దాని యొక్క నెరవేర్పు మనం చూసినట్లయితే ఈ తల్లి సూర్యుడినే ధరించినటువంటి స్త్రీగా ఉంది. ఈమె దిగంబరిగా లేదు. ఆమె ఎలా ఉందంటే సిద్ధపాటుతో ఉంది, ఎత్తబడుటకు సిద్ధంగా ఉంది, దిగంబరిగా లేదు. వేటిని ఆమె ధరించిన స్త్రీగా ఉంది? ఎటువంటి వాటిని ఆమె ధరించిన స్త్రీగా ఉంది? దిగంబరిగా లేదు కదా. మరి లేదు అంటే ఆమె వస్త్రాలను ధరించి ఉండాలిగా. మరి ఎటువంటి వస్త్రాలను ధరించి ఉందో మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం. ఒక్కసారి నాతో పాటుగా దయచేసి ప్రియులరా ఎహెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలోనికి రండి. ఎహెజ్కేల్ గ్రంథం 16:8 నుండి మనం కొన్ని విషయాలను చూద్దాం. ఎహెజ్కేల్ గ్రంథం 16:8. మరియు నేను నీ యద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను, గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధనగా చేసుకొనగా నువ్వు నా దానవైతువి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టు బట్ట ధరింపజేసి తిని. అమెన్, హల్లెలూయా.
ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇక్కడ ఒక విషయాన్ని చూడండి. నువ్వు పుట్టినప్పుడు లేదా పెరిగి పెద్దదైనవైనప్పుడు నీ తన యొక్క దిగంబరత్వాన్ని నేను నీ దిగంబరత్వాన్ని కప్పాను అంటున్నాడు ఆయన. ఏ విధంగా కప్పాడు అంటే ఆయన యొక్క దాని గురించి మనం గమనించినట్లయితే ఆయన తన సంఘాన్ని కప్పినట్లుగా, లేదా ఆయన తను ఏర్పరచుకున్న వారిని కప్పినటువంటి వ్యక్తిగా మనం నూతన నిబంధనలో దేవదూత మరియతో వచ్చి మాట్లాడేటప్పుడు మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న ఏజికల్ గ్రంథమందు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఒక సత్యం. ఆమె దిగంబరత్వాన్ని లేదా దేవుడు అక్కడ కప్పినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అంటే ఆమెను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా లూకాస్ వార్త మనం 1:30-35 వచనంలో గమనించినట్లయితే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ మరియతో, మా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరియా, కన్యక అయినటువంటి మరియా జన్మనిచ్చుటకు ముందు ఆమె కూడా ఏమవుతుందంటే కప్పబడుతుంది, ఆమె కూడా ధరింపచేయబడుతుంది. ఆమె కూడా ప్రిల్లరా, మనం స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదండి, క్లోతింగ్ అనేటువంటి ఆ పదానికి, ధరించుకొని అనే మాటకి పెరిబలియో అనే ఆ గ్రీకు పదములో ఉన్నటువంటి అర్థాలు ఏంటండి, ధరించుకొను, వేసుకొను, అమర్చుట, వ్యూహముగా విడిచిపెట్టబోవు అనేటువంటి అర్థాలు ఉన్నాయని మనం మొదటి సెషన్లో నేర్చుకున్నాక మొదటి భాగం ముందు ఆ భాగంలో మనం గమనించినట్లయితే కప్పబడుట అనేటువంటి ఆ పదం ఏదైతే ఉందో, నిన్ను కమ్ముకుంటుంది. చూడండి ఒకసారి లూకాస్ వార్త చూద్దాం రండి నాతో పాటుగా, 1:35 దయచేసి చూద్దామా. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగనిదానని ఇదేలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముగొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. ఆమెన్, హల్లెలూయా. స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ ఇక్కడ మరియ పైకి వచ్చింది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఎలా కనబడుతుందండి మనకి, ఆ స్త్రీ సూర్యుని ధరించినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ పరిశుద్ధాత్మ మరియ మీదకి, ఆ గర్భం రావడానికి ముందు ఆమె మీదకి రాగా, అంటే ఆమె ధరించుకొనగా, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఏం చేసిందంటే ఆ పరిశుద్ధమైన శిశువును కలిగి ఉండుటకు ఆమెలోకి అనుమతించింది, దేవుని కుమారుని కలిగి గర్భాన్ని ధరించింది. ప్రియులారా, మరియ మనకు కనబడుతూ ఉంది. అంటే ప్రకటన గ్రంథంలో స్త్రీ జన్మనివ్వబోయేది ఎవరికి అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుందంటే ప్రకటన గ్రంథంలో స్వయాన సంఘానికి, వధువు సంఘానికి జన్మనివ్వబోతుంది ఆ స్త్రీ. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం చదువుకున్న లూకాస్ వార్త 1:35 మరియా పరిశుద్ధుడైన దేవుని కుమారుడకు యేసు క్రీస్తుకు జన్మనిచ్చింది. జన్మనివ్వడానికి ముందు కూడా ఆమె కూడా ఏమైంది, కప్పబడింది పరిశుద్ధాత్మ శక్తి చేత, నింపబడింది ఆ శక్తి చేత, ఒక వస్త్రంగా ధరింపజేయబడింది. అలాగే ఈ ఉదయకాల సమయం వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడ సహోదరి, నీవు నేను మనందరమును కూడా గ్రహించవలసినటువంటి సత్యం ఏమంటే, ఈ లేఖనాలలో నుంచి మనము కూడా పరిశుద్ధమైనటువంటి వస్త్రాలను ధరించిన వారముగా ఉండాలి. మనందరమును కూడా ఆనాడు పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లో ఆది కాండంలో మనం చూసినటువంటి విధంగా ఆ అవ్వ ఆదాములు పాపము చేసి వారిలో ఉన్న ఆ మహిమను కోల్పోయారు, ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. ఆ మహిమ వస్త్రం వారికి ఇవ్వడానికి ముందుగా ప్రభువు వారికి చర్మపు చొక్కాలను చేయించి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ చర్మపు చొక్కాలను మనం ఆ తర్వాత క్రమంలో చూస్తే ఇస్సాకు భార్యైనటువంటి రిబ్కా తన కుమారుడైనటువంటి యాకోబు కూడా అదేవిధంగా ఒక చర్మపు చొక్కాయని ఇచ్చింది. అయితే ఈరోజు క్రొత్త నిబంధన ద్వారా, నూతన నిబంధన ద్వారా యేసు క్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం, మనందరి శాపములను రూపుమాపటానికి, మనలను రక్షించటానికి ఆ ప్రభువు
తన యొక్క తానే గొర్రెపిల్లగా వధింపబడిన గొర్రెపిల్లగా ప్రభువుకు తన జీవితాన్ని తను తను సిలువలు అర్పించుకున్నాడు. ఆ ప్రభుని యేసు క్రీస్తు యొక్క మహిమ వస్త్రము చేత, ఆ గొర్రెపిల్ల యొక్క చర్మము చేత నీవు నేను కప్పబడకపోతే మన పాపమునకు విమోచన లేదు. ప్రియులరా, తండ్రి సన్నిధిని నువ్వు సమీపించాలంటే, తండ్రి నిన్ను తడివి చూసి నిన్ను దీవించాలి అంటే, నీవు ఖచ్చితంగా కుమారుడు కలిగినటువంటి ఆ మహిమ వస్త్రాన్ని, కుమారుడు కలిగినటువంటి ఆ పరిశుద్ధత అనేటువంటి వస్త్రాన్ని నీవు నేను మనం కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే యెస్సాకు తడివి చూశాడో, తడివి చూసి ఆ యాకోబును జ్యేష్ఠత్వపు దీవెనలతో దీవించాడు, అదేవిధంగా నేటి ఉదయకాల సమయం మంది వాక్యం వింటున్నా, నిన్ను నన్ను కూడా కుమారుడైన క్రీస్తును తండ్రిని దేవుడు ఎంత ఇదిగానైతే ప్రేమించాడో, ఎంతగానైతే ఆయన ఆశీర్వదించాడో, సమస్తం మీద అధికారం ఇచ్చాడు, అదేవిధంగా క్రీస్తుతో కూడా మనము సమాన వారసులు అయ్యేటువంటి భాగ్యాన్ని, ఆయన పిల్లలుగా అట్టి అధికారాన్ని ఈ ఉదయకాల మంది వాక్యం విన్న నీకు నాకు మన అందరికీ అనుగ్రహించాడు. నమ్మితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుకు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఒకసారి మరొకసారి వాక్యాన్ని చదువుదాం రండి. ప్రకటన గ్రంథము 12:1 అలాగే 2-3 చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ. ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగడ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఆమెన్. ఉదయకాల మందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సంఘములో మరి బల్లారాధనలో పాల్గొంటూ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందినటువంటి, ముఖ్యంగా క్రైస్తవులుగా పిలువబడుతున్న, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీతో ఒక సేవకునిగా ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించి ప్రోత్సహించేది ఏమంటే, ఎలాగైతే మరి ఇక్కడ ఆ మహాఘట సర్పము, ఆ గర్భిణి అయినటువంటి స్త్రీ ప్రసవ వేదనతో కేకలు వేస్తున్నప్పుడు ఎదురుగా పోరాడటానికి వస్తూ ఉందో, మరి నేటి ఉదయకాల సమయం మందు వాక్యం ఏమిటంటే, మనం కూడా సంఘంలో ఉండగా, సంఘం అనేటువంటి ఆ స్త్రీగా ఎత్తబడబోతున్నటువంటి, ఆ సంఘాన్ని అనేటువంటి ఆ బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆ స్త్రీగా ఉన్న నిన్ను నన్ను మనల్ని అపవాది గర్జించు సింహములా, ఒక మహాఘట సర్పముగా ఎదుర్కోవడానికి పోరాడడానికి వాడు సంసిద్ధుడిగా ఉన్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు, ఎప్పుడైతే సంఘం ఎత్తబడిద్దో, ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి వధువు సంఘం ఎత్తబడిద్దో, వీడి అంతం వచ్చిద్దని, వీడిని దేవుడు అగ్నిగుండంలో పడవేస్తాడని దానికి ముందుగా వాడు ఎన్నో విధాలుగా నిన్ను శోధించాలనుకుంటాడు. వాడు నీ ముందు నీకు కావలసినవన్నింటినీ ఉంచుతాడు. దేవుని దూషించడానికి అవసరమైతే దేవుని విడిచిపెట్టడానికి దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ శోధనకు లొంగిపోవద్దు. వేటికి ఆశపడి నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దు. ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే మనం ఈ అంశాన్ని ముందున్న దినాల్లో కంటిన్యూషన్ చేద్దాం. మరి ఇక్కడ చదువుకునే వాక్య భాగం ముందు సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఎవరో కాదు, జన్మనివ్వబోతున్నటువంటిది ఎవరికో కాదు, మరి సంఘానికేనని చెప్పి మరి ఇస్రాయేలీలందరూ ఒక స్త్రీగా మరి ప్రిలరా అవ్వ కూడా మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ప్రవచనాత్మకమైనటువంటి ఆ ఒక తల్లికి సూచనగా, ప్రవచనాత్మకమైనటువంటి ఒక సంఘానికి మొట్టమొదటి ఒక ఆదిమ తల్లిగా మనకు ఆ అవ్వ కనబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అవ్వ చేసినట్లుగా తప్పుడు బోధలకు, వేరొక విషయాలకు మనసిచ్చి ఆకర్షింపబడి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి తీర్చులుగా దిగంబరులుగా దేవుని దృష్టిలో ఉండకుండా ప్రభునందు ప్రియులరా పరిశుద్ధమైన జీవం కలిగినటువంటి వాక్యంగా, సత్యమైన వాక్యానికి యథార్థమైనటువంటి జీవితాలను కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రభు కొరకు రోషం కలిగినటువంటి భక్తి చేసే వారిగా జీవిద్దాం. అటి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయం వాక్యం ఏమైనా ప్రతిబిడకు దయచేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ యువర్ ప్రీషియస్ ప్రేయర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, kindly contact the number that is now displaying on the screen. Thank you. Aashala valayamlo lokabatalu chikkinavu manishi nigati emauno. Aashala valayamlo lokabatalu chikkinavu manishi నీ గతి ఏమౌనో. ఏ క్షణం నీది కాదు, ఈ సమయం నీతో రాదు,
ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. యేసు నిన్ను పిలచుచున్నాడు, తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు. ఆశల వలయంలో లోకబాటలు చిక్కినవు మనిషి, నీ గతి ఏమౌనో. కులం నాది మతం నాదని భావమెందుకు, బలం నాది ధనం ఉందని గర్వమెందుకు, కులం నాది మతం నాదనే భావమెందుకు, బలం నాది ధనం నాదని గర్వమెందుకు. ప్రాణం ఉన్నాని దేహం రేపు మట్టి బొమ్మరా, మట్టి బొమ్మ చివరి మజిలి ఎప్పటికైనా మట్టిలోకిరా. ప్రాణం ఉన్నాని దేహం రేపు మట్టి బొమ్మరా, మట్టి బొమ్మ చివరి మజిలి ఎప్పటికైనా మట్టిలోకిరా. స్నేహమా గమనించుమా, నేస్తమా ఆలోచించుమా. ఆశల వలయంలో లోకబాటలు చిక్కినవు మనిషి, నీ గతి ఏమౌనో. అందముంది జ్ఞానముందనే భావమెందుకు, దేవుడే లేడు నేను దేవుణ్ణనే గర్వమెందుకు. అందముంది జ్ఞానముందనే భావమెందుకు, దేవుడే లేడు నేను దేవుణ్ణనే గర్వమెందుకు. అందమంతా చీకిపోవును ఎన్నటికైనా, నీ యవనందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా. అందమంతా చీకిపోవును ఎన్నటికైనా, నీ యవనందమంతా ఎన్నటికైనా మట్టి పాలురా. స్నేహమా గమనించుమా, నేస్తమా ఆలోచించుమా. ఆశల వలయంలో లోకబాటలు చిక్కినవు మనిషి, నీ గతి ఏమౌనో. పాపివైన నీకోసమే యేసు వచ్చెను, తన రక్తమంతయు ధార పోసెను నీకోసమే. పాపివైన నీకోసమే యేసు వచ్చెను, తన రక్తమంతయు ధార పోసెను
నీ కోసమే ఆ రక్తంలో కడగబడితే పరలోకమేరా పరిశుద్ధ సిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమురా ఆ రక్తంలో కడుగబడితే పరలోకమేరా పరిశుద్ధ సిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమురా సోదరా సహోదరి సోదరా గమనించువా సోదరా సహోదరి సోదరా ఆలోచించుమా ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి నీ గతి ఏమౌనో హల్లెలూయా